అధికార పక్షం అలాగే ప్రధాన ప్రతిపక్షాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రజలను కూడా అయోమయానికి గురి చేస్తూ ఉంటాయి. ప్రధానంగా సెలెక్ట్ కమిటీ విషయంలో కొంచెం దూకుడుగా వ్యవహరించిందో, విచక్షణాధికారంతో కమిటీని వేసిందో, ప్రధాన ప్రతిపక్షం తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించేసి ప్రతిపక్షానికి కలిసి వచ్చేస్తుంది అని అనుకుంటే అది కలిసి రాకపోగా సీన్ రివర్స్ అయింది, మండలి రద్దు వరకు వెళ్ళిపోయింది. ఓకే, అది జరగాల్సిన ప్రక్రియ అయితే జరుగుద్ది. ఈ లోపల ఈ సెలెక్ట్ కమిటీ బిల్లు పేరుతో ఏదో చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్న ఒక్క ఆయుధాన్ని, ఒక్క అస్త్రాన్ని వాడుకోవాలని నానా తంటాలు పడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇదే టైంలో ఈ సెలెక్ట్ కమిటీ బిల్లు మండలి అధికారుల దగ్గర నుంచి చైర్మన్ దగ్గరికి, చైర్మన్ దగ్గర నుంచి మండలి అధికారులకి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి తిరగడమే సరిపోతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ శాసన మండలి చైర్మన్ దగ్గరికి ఈ బిల్లు, ఈ ఫైల్ ఏదైతే ఉందో, సెలెక్ట్ కమిటీ ఫైల్ మళ్ళీ చేరడం జరిగింది. ఎందుకంటే రూల్ నెంబర్ 154 కింద కమిటీ వేయడం చెల్లదు అని చెప్పి ఈ ఫైల్ మీద రాసేశారు మండలి అధికారులు అనేది ఒక పక్కాగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే శాసన మండలి కార్యదర్శి అలాగే టీడీపీ, బీజేపీ అలాగే పీడీఎఫ్ పక్షాలు కూడా కలిశాయి, శాసనమండలి కార్యదర్శిని కలిశాయి. కలిసి ఈ రూల్ 154 ఏదైతే ఉందో దాని కింద చైర్మన్ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని కూడా విపక్షాలు వాదిస్తున్నాయి ప్రస్తుతం. అంటే చైర్మన్ నుంచి ఫైల్ వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈసారి మండలి ధిక్కరణ నోటీస్ ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా నిర్ణయించారు మండలి ధిక్కరణ నోటీస్ ఇవ్వాలి ఒక ఈ ఫైల్ కనుక తీసుకోకపోతే అని. మరోవైపు సిఆర్డీఏ బిల్లు రద్దు, అలాగే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ వివాదం కూడా అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే దీనికోసం టీడీపీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అలాగే నాగ జగదీష్, అశోక్ బాబు, అలాగే బచ్చుల అర్జునుడు వీళ్ళందరూ కలిసి మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిశారు. సెలెక్ట్ కమిటీ తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయాలని, చైర్మన్ ఆదేశాలను పాటించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఒకసారి ఈ రెండు బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ కోసం చైర్మన్ షరీఫ్ గారు టీడీపీ అలాగే బీజేపీ పీడీఎఫ్ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెలెక్ట్ కమిటీతో పాటు తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికార పార్టీకి చెందిన నేతలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి అధికార పక్షం సహకరించాలని చెప్పి ప్రతిపక్షం కోరుతున్నా సరే వాళ్ళు దీన్ని చాలా లైట్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఒకసారి సిఆర్డీఏ రద్దు బిల్లుకి ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ ప్రతిపాదన సభ్యులు ఒకసారి చూసుకుంటే కనుక టీడీపీ నుంచి దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, అలాగే బీద రవిచంద్ర, అలాగే గౌని గారి శ్రీనివాసులు, బుద్ధ నాగజగదీశ్వరరావు విశాఖపట్నం ఈయన, అలాగే బీజేపీ నుంచి సోమవీర్రాజు, పీడీఎఫ్ నుంచి ఇళ్ళ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా సిఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ ప్రతిపాదిత సభ్యులు. ఇక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ ప్రతిపాదిత సభ్యులను చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, అలాగే అశోక్ బాబు, తిప్పేస్వామి, జిటి నాయుడు, సంధ్యారాణి, బీజేపీ నుంచి మాధవ్, పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు వీళ్ళు ఉన్నారు. అంటే అధికార పక్షాల నుంచి ఇంకా లేరు, చైర్మన్లు ఎవరు ఏంటనేది చూడాలి. ఇప్పటికే ఆ బిల్లు మళ్ళీ అధికారులు తిరస్కరించి పంపించారు కాబట్టి దాని మీద చైర్మన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఎలాంటి పావులు కదుపుతుందనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.